బాగుపడినవాడు అనే చందమామ కథ చెప్పుకుందాం పూర్వం ఒక నగరంలో ధనికుడైన వర్తకుడు ఉండేవాడు ఆయనకు ముగ్గురు కొడుకులు వారు ముగ్గురు చదువు పూర్తి చేశాక తండ్రి వారిని పిలిచి ఒక్కొక్కరిని నాయన బతుకుదెరువుకు నువ్వేం చేయదలుచుకున్నావు అని అడిగాడు పెద్ద కొడుకు తండ్రితో నాన్న నాకు వైద్యం చెయ్యాలని ఉంది తగినంత డబ్బిస్తే నేను వైద్యశాస్త్రం చదువుకుని మందులు తయారు చేసుకుని రోగులకు చికిత్స చేస్తూ నా దారిన నేను బతుకుతాను అన్నాడు తండ్రి సరేనని వాడికి కొంత డబ్బిచ్చాడు రెండవ కొడుకు తండ్రితో నాన్న నేను నీలాగే వర్తకం చేసి డబ్బు సంపాదించుకుంటాను నాకు కావలసిన మూలధనం ఇయ్యి అన్నాడు ఆ ప్రకారమే తండ్రి వాడికి అవసరమైన ధనం ఇచ్చాడు మూడవ కొడుకు చంద్రకాంతుడు మాత్రం తాను ఏమీ చేయదలుచుకున్నది వెంటనే చెప్పలేదు తండ్రి గుచ్చి అడిగిన మీదట వాడు నాన్న నాకు దొంగ కావాలని ఉన్నది అన్నాడు వాడి తండ్రి అన్నలు ఈ మాటలు విని మొదట ఆశ్చర్యపడ్డారు తరువాత వారికి కోపం వచ్చింది నీకేం గతి పట్టింది దొంగ కావడమేమిటి అటువంటి పిచ్చి ఆలోచనలు మాని ఏదైనా పరువైన వృత్తి చేసుకో అని తండ్రి తన మూడవ కొడుకును మందలించాడు కానీ వాడి బుద్ధి మారలేదు ఈ ప్రపంచంలో దొంగలకే పరువు మర్యాదలు నేను దొంగనే అవుతాను అని వాడు మంకు పట్టుపట్టాడు అన్నలు ఎన్ని విధాల చెప్పినా ఏమీ లాభం లేకపోయింది అలా అయితే నువ్వు నా ఇంట్లో ఉండనవసరం లేదు నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను నువ్వు దొంగతనాలు చేసి పట్టుబడి ఆ తరువాత నీకు శిక్ష పడితే నేను గానీ నీ అన్నలు గాని రక్షిస్తామని ఆశ పెట్టుకోకు నీ దారి నువ్వు చూసుకో అని వర్తకుడు తన మూడవ కొడుకుతో ఖచ్చితంగా చెప్పేశాడు ఈ సంగతి ఎవరికీ తెలియక మునిపే చంద్రకాంతుడు తన తండ్రి గుమాస్త వద్దకు పోయి అవసరంగా కావాలి ఐదు వేల వరహాలు చే అని అడిగాడు గుమాస్త ఐదు వేల వరహాలు ఇచ్చేశాడు వర్తకుడి మూడవ కొడుకు చంద్రకాంతుడు ఆ సొమ్ముతో సహా ఆ రాత్రే బయలుదేరి ఎటో వెళ్ళిపోయాడు అనేక సంవత్సరాలు గడిచాయి వర్తకుడు ముసలివాడైపోయాడు ఆయనకు పోటీదారులు చాలామంది బయలుదేరి అందరూ ఏకమై ఆయన వర్తకాన్ని పడగొట్టారు అధికారులకు లంచాలు పెట్టి ఆయన సరుకులు సకాలంలో ఎగుమతి కాకుండా దిగుమతి కాకుండా చూశారు అవసరానికి ఆయనకు అప్పు పుట్టకుండా చేశారు ఆయనకు బాకీలున్న వాళ్ళు ఆ బాకీలు తీర్చలేదు క్రమంగా ఆయన పేద స్థితిలోకి వచ్చి కొడుకులు పోషించవలసిన అవసరం ఏర్పడింది పోని ఆ కొడుకులైనా బాగుపడ్డారా అంటే అది లేదు పెద్ద కొడుకు వైద్యం నేర్చుకుని ఒక పెద్ద నగరంలో వైద్యం ఆరంభించాడు ఆ నగరంలో అది వరకు ఉంటున్న వైద్యులు ఈ కొత్త వాణ్ణి ఏ విధంగానైనా సాగనంపాలని నిశ్చయించారు వాళ్ళు అతని పరిచయం చేసుకుని నీకేమీ ఫరవాలేదు కొత్త వాడివని నీ దగ్గరకు ఎవరూ రాకపోవచ్చు మా దగ్గరికి వచ్చే రోగులలో ధనికులను నీ వద్దకు పంపుతాం కాస్త పేరు ప్రతిష్టలు వచ్చాక నీకెవరి సహాయము అవసరం ఉండదు అని తీయగా మాటలు చెప్పారు వాళ్ళే చాటుగా ఈ కొత్త వైద్యుడికి ఏమీ రాదు ఉన్న ఊళ్ళో తన ఎత్తు పారదని ఈ కొత్త ఊరు వచ్చాడు వీడి చేతిలో పడ్డ రోగి బతికి బయటపడ్డదాకా నమ్మకం లేదు అంటూ ప్రచారం చేశారు తమ రోగులలో చావటానికి సిద్ధంగా ఉన్నవారిని వాళ్ళు వర్తకుడి కొడుకుకు అప్పగించారు అన్ని రోగాలకు మందులుండవు ఆ రోగులు ఈ కొత్త వైద్యుడి చేతి మీదుగా చనిపోయారు ఈ విధంగా ముగ్గురు నలుగురు చనిపోయాక ఆ వైద్యులే వర్తకుడి కొడుకు దగ్గరకు వచ్చి నీ చేతిలో పోయిన రోగులు పలుకుబడి గల వాళ్ళు పెద్ద మంత్రి గారు నిన్ను విచారణ చేసి శిక్షించడానికి ఆలోచిస్తున్నట్టు తెలిసిందే జాగ్రత్త అని హెచ్చరించారు వర్తకుడు పెద్ద కొడుకు బెదిరిపోయాడు అతనికి వైద్యం అంటే భయము అసహ్యము పుట్టింది అతను ఆ రాత్రి తన భార్యతో సహా పిల్లలతోనూ బయలుదేరి తండ్రి దగ్గరకు వెళ్ళిపోయాడు వర్తకుడి రెండవ కొడుకు సంగతి కూడా అంతే అయ్యింది అతని తండ్రి వర్తకం పాడైపోయిన కారణంగా వాడికి ఎవరూ అప్పు ఇవ్వలేదు వాడు వర్తకం కట్టిపెట్టి దుకాణం పెట్టుకుని వ్యాపారం ప్రారంభించాడు కానీ అది కూడా ఎక్కి రాలేదు వ్యాపారంలో కూడా దెబ్బతిని వాడు తండ్రి వద్దకు చేరుకున్నాడు చంద్రకాంతు గురించి మట్టుకు వార్తే లేదు వాడు ఏనాడు ఖైదులో పడి ఉంటాడని వాణ్ణి కొరత వేసి ఉంటారని వాడి అన్నలు అనుకున్నారు కానీ వారి ఊహలు తప్పయ్యాయి తన తండ్రి గుమాస్తా దగ్గర ఐదు వేల వరహాలు తీసుకుని బయలుదేరిన చంద్రకాంతుడు కొద్ది రోజులు ప్రయాణం చేసి ఒక దేశం చేరాడు అదొక చిన్న రాజ్యం చంద్రకాంతుడు రాజుగారి దర్శనం చేసుకుని ఆయనకు తన వద్ద ఉన్న ఐదు వేల వరహాలు అర్పించుకున్నాడు లోభి అని ప్రసిద్ధికెక్కిన ఆ రాజు వరహాల మూట చూడగానే పరమానందం చెంది ఎవరు మీరు నా వల్ల మీకు కావలసిన సహాయం ఏమిటి అని అడిగాడు మహారాజా నాకు మనులు మాణిక్యాలు వద్దు నన్ను రోజు మీ సభకు రానివ్వండి అక్కడ నాతో మీరు రోజు రెండు నిమిషాల పాటు ఏకాంతంగా మాట్లాడాలి అలా చేసినట్టయితే నేను మీకు ఇలాగే రోజు ఐదు వేల వరహాలు ఇచ్చుకుంటాను అని చంద్రకాంతుడు రాజుతో అన్నాడు రాజుకు ఆశ్చర్యం వేసింది ఆశ కూడా పుట్టింది ఆయన కొలువులో చాలామంది ఉన్నారు అందరూ డబ్బు పుచ్చుకునే వారే కానీ ఇచ్చేవారు ఒక్కరూ లేరు ఈ యువకుణ్ణి కొలువులో చేర్చుకుని ఏకాంతం మాట్లాడడానికి రాజు సమ్మతించాడు మర్నాడు చంద్రకాంతుడు రాజసభకు వెళ్ళాడు సభికులలో ఎవరెవరు ఏ పాటి ధనవంతులో ఆరా తీశాడు రోజు రాజుతో ఏకాంతం మాట్లాడేటప్పుడు ఒక ధనికుడు కేసి పరీక్షగా చూడసాగాడు సభ ముగ్గియగానే ఆ ధనికుడు చంద్రకాంతుని సమీపించి అయ్యా రాజుగారు తమతో ఏదో రహస్యంగా మాట్లాడారు అంతసేపు మీరు నన్నే చూశారు నాపై దయ ఉంచి అదేదో సెలవిస్తారా మీరు నుకోను నా శక్తి కొద్దీ ఇచ్చుకుంటాను అన్నాడు రాజుగారికి మీ మీద చాలా గుర్రుగా ఉంది కారణమేమిటో తెలియదు అన్నాడు చంద్రకాంతుడు ఈ మాట వినగానే ధనికుడు బెదిరిపోయి రాజుగారికి నా మీద ఉన్న కోపం పోగొట్టండి నేను మీకు ఎంత కావలిస్తే అంత ఇస్తాను అన్నాడు పదివేల వరహాలివ్వండి రాజుగారికి మీ మీద అనుగ్రహం కలిగేటట్టుగా ఆయనకు మీ తరఫున మంచి బహుమానం ఇస్తాను అన్నాడు చంద్రకాంతుడు ధనికుడు పదివేలు ఇచ్చుకున్నాడు అందులో ఐదు వేలు తీసుకుపోయి చంద్రకాంతుడు రాజుగారికి ఇచ్చాడు ఇదే విధంగా చంద్రకాంతుడు రోజు రాజుగారితో ఏకాంతం మాట్లాడుతున్నంతసేపు సభలో ఎవరో ఒకరికేసి చూడడము వాడు బెదిరిపోవడము చంద్రకాంతుడు డబ్బు కాజేసి అందులో ఐదు వేలు రాజుకి ఇవ్వడము జరుగుతూ వచ్చింది వారు వీరు అని విచక్షణ లేకుండా మంత్రుల దగ్గర నుంచి అందరూ ఎప్పుడో ఒకప్పుడు చంద్రకాంతుడికి లంచాలు ఇచ్చుకున్నవారే వాడు తనకు రోజు ఇచ్చే డబ్బుతో రాజే ఎంతో ధనవంతుడయ్యాడు ఆయనకు వాడి మీద అమితమైన గురి ఏర్పడింది అందుచేత రాజ్యమంతటా వాడి పలుకుబడి హెచ్చింది దానికి తగ్గట్టుగా వాడు వారి దగ్గర వీరి దగ్గర లంచాలు గుంజి అపారమైన ధనం సంపాదించాడు ఇక్కడ ముసలి వర్తకుడు ఆయన పెద్ద కొడుకులు వారి భార్యలు పిల్లలు చాలా దీన స్థితికి వచ్చారు వారికి సరిగ్గా తిండి కూడా లేక పస్తులుంటున్నారు ఇటువంటి పరిస్థితిలో ఒకనాడు పన్నెండు మీనాలు వందల కొద్ది కావళ్ళు వారి ఇంటి ముందు ఆగాయి రాజభటులు లోపలికి వచ్చి ఫలాని వారు తమరేనా అని వర్తకుణ్ణి అడిగారు ఆయన అవునన్న మీదట కావళ్లలో తెచ్చిన నగలు బట్టలు ధనము సంబరాలు లోపలికి చేర్చి తమ మూడవ కుమారుడు గారు తమ కోసం ఇవన్నీ పంపారు తమరు ఎప్పుడు బయలుదేరితే అప్పుడు మేనాలు సిద్ధంగా ఉన్నాయి అన్నాడు రాజభటులు వర్తకుడికి ఆయన పెద్ద కొడుకులకు అమితమైన ఆనందం కలిగింది దొంగ అవుతానన్నవాడే ఇంత ప్రయోజకుడైనందుకు వారు ఆశ్చర్యపోయారు వాడు తమ కోసం పంపిన బట్టలు నగలు ధరించి వారు ఆ సాయంకాలమే మేనాలలో ఎక్కి సంతోషంగా చంద్రకాంతుడి దగ్గరికి బయలుదేరి వెళ్ళిపోయారు కథ సమాప్తం శుభం